రానుండి వేడుకు చూద్దాం ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ మధ్య తన కామెంట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న యాంకర్ రవికి నాకు నుంచి కూడా అక్షింతలు తప్పలేదు. నాకిచ్చిన స్ట్రోక్ కి కాసేపు సౌండ్ లేదు యాంకర్ రవికి. ఇంతకీ అసలేం జరిగిందంటే, రారండోయ్ వేడుకు చూద్దాం ఆడియో రిలీజ్ వేడుకలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్, నటుడు సంపత్ తదితరులు హాజరయ్యారు. అయితే ఆర్టిస్టులకు వెల్కమ్ చెబుతూ మేళాలు మోగిస్తూ వారిని లోపలికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగార్జున, నాగ చైతన్య, రకుల్ తదితరులు హుషారుగా స్టెప్పులేశారు. ఆ తర్వాత యాంకర్ రవికి నాగార్జున మధ్య సరదా సంభాషణ జరిగింది. చైతన్య చెప్పినట్టు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం సార్, మీరేమంటారు అని ప్రశ్నించగా, ఇలానే మాట్లాడితే నీకు జీవితాంతం పెళ్లి కాదు అని నాగార్జున అనడంతో నవ్వులు విరిశాయి. మొదట్లో షాక్ తిన్న రవి తర్వాత నవ్వు ముఖం పెట్టేశాడట. ఏంటో రవి, టైమే బాగుండడం లేదు, ఈ మధ్య ప్రతి వాళ్ళు క్లాస్ పీకుతూనే ఉన్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.